మిత్రులారా ఈరోజు మనం దుముకుడు చేప గురించి తెలుసుకుందాం సాధారణంగా చేపలు నీటిలోనే నివసించడం మనకు తెలుసు బయటకు వస్తే అవి బతకలేవు వాటి ఊపిరి అవయవాలు నీటిలో ఉంటేనే పనిచేస్తాయి ఈ దుముకుడు చేపనే మడి స్కిప్పర్ అంటారు ఇది కూడా సముద్రాల్లో నివసించేదే అయినా దీనికి అలవాటు ఉంది అప్పుడప్పుడు సముద్రం వదిలి నేల మీదకు వచ్చేస్తుంది అందులోనూ ముఖ్యంగా సముద్రం వెనక్కి తీసుకుపోయినప్పుడు తినడానికి ఆహారం సరిపోకనో ఏమో గుంపులు గుంపులుగా ఆడుకోవడానికి పోయినట్టుగా నేల మీదకి దుముకుతూ వచ్చేస్తాయి ఏదటం కన్నా ఇదే వాటికి బాగా వచ్చు అవసరం వస్తే మనకన్నా తొందరగానే నేల మీద సాగిపోతాయి వాటికి ముందు జత చేప రెక్కలు చాలా బలంగా గెంతడానికి అనువుగా ఉన్నాయి అక్కడక్కడ ఉండే పురుగుల్ని కీటకాలని ఇవి వేటాడి తింటూ ఉంటే చూడడానికి వినోదంగా ఉంటుంది ఇలా నేల మీద ఇవి కొన్ని రోజుల వరకు ఉండిపోతాయి చేపలకళ్ళు సామాన్యంగా నీటిలో చూడడానికే వీలుగా ఉంటాయి బయట గాలిలో చూడ్డానికి అనువుగా ఉండవు దీనికి అన్నీ చేపల్లా కాకుండా గాలిలో చూడ్డానికే సాధ్యమయ్యే విధంగా ఉంటాయి పైగా అన్ని దిక్కులకు చూడ్డానికి వీలుగా కళ్ళు ఉబ్బెద్దుగా ఉంటాయి శ్వాస అవయవాలు కూడా గాలి పీల్చుకోవడానికి వీలుగా మారాయి శరీరంలోని నీరు ఆవిరిగా పోకుండా చర్మం మందంగా ఉంటుంది ఇంతకు ఇవి ఏ కారణాల వల్ల ఇలా బయటకు వచ్చాయో కానీ సముద్రంలో చేపల పోటీ కొంత తగ్గింది తెలిసింది కదా మిత్రులారా మన యొక్క దుముకుడు చేప గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మిత్రులారా ధన్యవాదాలు